Koluvula Kotlata Sabastalani, Telangana Political JSC Chairman Professor Kodandaram, Paluru JSC Naikulu Guruvaram, Parisilinchar, Elbinagar Loni Sarur Nagar Indoor Stadium, December 4th Tedina, Koluvula Kotlata Sabha Jarugutundi, Dinto Mundasuga Sabastalani, Parisilinchina Naikulu, Tisukovalsina Jagratulu, Erpatlapai, Charchinchar. Koluvula Kotlata Sabaku Anumati Dorikindi Kabatti, Sabaku Erpatla Gurinchi, Ivalla ee Sarur Nagar Stadium Sandarshistunnam Andaram Kalisi. Stage దానికి సంబంధించి చాలా సూచనలు కోర్టు నుంచి ఉన్నాయి, పోలీసుల నుంచి ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే సక్రమంగా బ్యారికేడ్లు పెట్టి సరిగ్గా నియంత్రించాలి అనే ఒక సూచన. తర్వాత వాలంటీర్స్ ని ఏర్పాటు చేసుకుని సభను ప్రశాంతంగా జరుపుకోవాలని, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ మేము చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలోనే ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. కొంత అంచనా వచ్చింది ఏ రకంగా స్టేజ్ వేయాలి, ఎట్లాంటి ఏర్పాట్లు ఉండాలి అనేది. దానికి తదనుగుణంగానే మరి ఇక్కడ ఏర్పాట్లు 4 తారీఖు నాడు జరుగుతుంది. అందరు కూడా 4 నాటి కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట నుంచి 6 వరకు పర్మిషన్ ఉంది. ఈ 1 గంట నుంచి 6 వరకు జరిగే ఈ కొలువుల కొట్లాట 4 గంటే సోమవారం ఆ రోజు అందరు కూడా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది తమ సభగా భావించి హాజరు కావాలని కోరుతాం. ఇదేదో ఎవరో ఏర్పాటు చేసింది అనుకోకుండా ఇది మన సభ అనుకుని పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం? ఎంతమంది అంటే ఉత్సాహం అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ పిల్లలు, వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ కు ఉండే ఇబ్బందులు ఉంటాయి. మేమెంత చేయగలం, వాళ్ళు ఎంతమంది పెట్టుకోగలరు అనేది ఇంకా ఇప్పటి వరకు ఒక అంచనా అయితే రాలేకపోతున్నాం. కానీ ఉత్సాహం అయితే చాలా ఉంది యువకుల్లో. పెద్ద ఎత్తునే పాల్గొనాలి, ఇది మన కార్యక్రమం, మన కోసం పెట్టారు కాబట్టి విజయవంతం చేయాలనే ఒక బలమైనటువంటి ఒక అభిప్రాయం అయితే ఇవాళ పిల్లల్లో ఉన్నది. మరి ప్రచారం కూడా ముమ్మరంగానే సాగింది. 4 రోజులు వాయిదా వేసినాం కదా, వాయిదా వేయటం వల్ల ఈ కాలంలో అనేక ఈ విషయం అనేది కోర్టు గొడవ అంతా కూడా కింది దాకా పోయి ఒక చర్చ జరిగింది కాబట్టి ఈ మీటింగ్కు సంబంధించిన సమాచారం అందరికీ ఇచ్చేది. అది ఇవాళ కీలకమైన అంశం.